హాయ్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, మామిడికాయ అండి, బాగా తురుము పెట్టుకోవాలి. ఒక మామిడికాయ 1½ స్పూన్ కారం వేసుకోవాలి. పసుపు 1/2 స్పూను. ఇవి ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర ముందే బాగా వేడి చేసుకుని పొడి చేసి పెట్టానండి. ఇది కూడా ఇందులో వేసుకోవాలి. తగినంత సాల్ట్, చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ మామిడికాయ పచ్చడికి. బాగా ఆయిల్ కాగనివ్వాలి. అండి, ఆయిల్ కాగింది. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. ఎల్లుల్లి పేస్ట్ కొంచెం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇవ్వాలి. తర్వాత ఎండుమిర్చి ఇవ్వాలి. కరివేపాకు ఇవ్వాలి. బాగా యాడ్ అయ్యాలి. మామిడికాయ మొదటిగా తురుము పెట్టుకున్నాము. కొంచెం ఇంగువ పొడి వేయాలి. ఇప్పుడు ఈ తురుము ఇందులో వేయాలి. బాగా కలిగి పెట్టాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. మామిడికాయ తురుము పట్టదండి. ఒక 2 నిమిషాలు కొంచెం బాగా మగ్గనివ్వాలి. తురుం పచ్చి రెడీ అయిందండి. దీనికి ఒకసారి ఎలా చేయాలో చెప్తాను. మామిడికాయ బాగా తురుం పెట్టుకోవాలి. తర్వాత కారం, పసుపు, ఉప్పు తగినంత వేసుకోవాలండి. ఎంత అవసరమో అంత, మీరు ఎన్ని మామిడికాయలు తీసుకుంటారో అంత వేసుకోవాలి. తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు కొంచెం వేడి చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. తిరగబాతుకి తిరగబాతు పెట్టుకోవాలి. అది కూడా వేసి అన్నీ వేసి కలిపేసుకోవాలి. మీరు చూసారు కదండి కలుపుకుంటే. తర్వాత పోపు పెట్టుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇంకా మీరు చూసింది కదండి, మీరు ట్రై చేస్తారని. రెడీ అయిపోయిందండి. చూసేదానికి కర్రీలాగా ఉంది, పచ్చడిలాగే లేదు. స్టవ్ ఆపేసుకోవాలి.
మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయింది. మీరు ట్రై చేయండి. ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. లైక్ ఇవ్వండి. యూస్ ఇవ్వండి. బాయ్ అండి. ఉంటానండి. చూడండి ఎలా ఉందో మామిడికాయ తురుము పచ్చడి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ అండి.